చంద్రబాబు గారు తనకి 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉంది అని ప్రతి సందర్భంలో గుర్తు చేసుకుంటూ ఉంటారు. కానీ అదే టైంలో ప్రజలు కూడా ప్రతి సందర్భంలో ఒక విషయం బయట పెడతా ఉంటారు ఆయనకు సంబంధించి. అదేంటి అంటే యూటర్న్ బాబు అంటారు చంద్రబాబు గారిని. ఎందుకు యూటర్న్ బాబు అంటారంటే, ముందు ఒక డెసిషన్ తీసుకుంటారు, తర్వాత దాని మీద యూటర్న్ తీసుకుంటారు వెంటనే కొద్ది రోజులకే. ఒకప్పుడు గతంలో, అంటే ఆయన గతంలో అధికారంలో ఉన్నప్పుడు, ఇప్పుడు ఒకసారి ఆయన యూటర్న్ తీసుకున్న సందర్భాలు ఏంటి అనేది ఒకసారి చూసుకుంటే గనక, ఆయన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎన్నో ఎన్నో యూటర్న్లు బయటకు వస్తూ ఉంటాయి. ప్రధానంగా విభజన సమయంలో ఏపీలో ఆయన ప్రత్యేక హోదా గురించి చాలా చాలా ప్రచారాలు చేశారు. ప్రత్యేక హోదా ఖచ్చితంగా అవసరం సాధించి తీరాలి అన్నారు. తర్వాత అదే నోటుతో చంద్రబాబు గారు అది ఏమన్నా ఒక సంజీవినా అని ప్రశ్నించారు. తర్వాత అంటే అక్కడే యూటర్న్ తీసుకున్నారని చాలా క్లియర్గా అర్థమవుతుంది. ప్రత్యేక హోదా కోరుతూ విశాఖలో క్యాండిల్ ర్యాలీకి వెళ్ళబోతున్న జగన్మోహన్ రెడ్డి గారిని అప్పుడు అరెస్ట్ చేయించడం, ఏకంగా విశాఖ విమానాశ్రయం నుంచి బయటకు వెళ్లకుండా తిప్పి పంపించడం, అవన్నీ చేశారు. అటువంటి బాబు గారు తర్వాత కాలంలో ప్రత్యేక హోదా కావాలి అంటూ ఊరు వాడ ర్యాలీలు చేయడం ఇవన్నీ కూడా చేశారు. అంటే అక్కడ మళ్ళీ యూటర్న్ బాబుగా మళ్ళీ పిలిపించుకున్నారు. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. అయితే ఎందుకు అంతగా ఎందుకు అంటే, ప్రత్యేక హోదా దెబ్బ విశాఖ వాసులు అలాగ రుచి చూపించారు కాబట్టి విశాఖలో జగన్ని అరెస్ట్ చేశాక. కానీ బాబుకు హోదా మహత్తు ఏంటో తెలిసింది కాదు. ఇప్పుడు విశాఖతో సహా 3 రాజధానుల ప్రతిపాదనను కూడా చంద్రబాబు గారు చాలా గట్టిగా వ్యతిరేకిస్తున్నారు అని ఇప్పుడు ఆ 2 విషయాల్ని కంపేర్ చేస్తున్నారు ప్రజలు. ఇక్కడ ఏంటి అంటే, ప్రధానంగా విశాఖలో ఆయనకి విశాఖ జనం తమకు రాజధాని కావాలన్న కోరిక ఎంత బలంగా ఉందో నిన్న జరిగిన ఆ ఘటనతో చంద్రబాబు గారికి అర్థమయ్యే ఉంటుంది అనేది సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం. ఎందుకంటే ఒకప్పుడు హోదా కావాలా వద్దా అనేది కూడా అప్పుడు ప్రజల నుంచే తెలుసుకున్నారు ఆయన, ప్రజలు ఎంత పట్టుతో ఉన్నారు అనేది. అలాగే ఇప్పుడు కూడా 3 రాజధానుల అంశానికి సంబంధించి ప్రజల మద్దతు ఏ విధంగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి అనే విషయం తెలియడంతో పాటు, ఉత్తరాంధ్ర ప్రజలు ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు అనే విషయం కూడా నిన్న చాలా క్లియర్గా అర్థమైంది అనేది రాజకీయ పరిశీలకుల అభిప్రాయం. అది అంత అనుభవం ఉన్న చంద్రబాబు గారు ఆ ప్రజాగ్రహాన్ని చూసి ప్రజలు మనసులో ఏముంది అని గ్రహించలేనంత పరిస్థితిలో చంద్రబాబు గారు ఉండరు అనేది కూడా ఈ సందర్భంగా రాజకీయ విశ్లేషకులు బయట పెడుతున్నారు. అయితే విశాఖ నుంచి తిరిగి హైదరాబాద్ వెళ్ళిపోయిన చంద్రబాబు గారు విశాఖ సహా 3 రాజధానులకు మద్దతు ఇస్తారని కూడా అంతా భావిస్తున్న పరిస్థితి. అంటే విశాఖకు చంద్రబాబు గారు జై అనే రోజు దగ్గరలోనే ఉంది అని కూడా ఒక రకమైన ప్రచారం జరుగుతుంది. దీని మీద వైసీపీ ఎమ్మెల్యే రోజా గారు మాట్లాడుతూ బాబుకు విశాఖ దెబ్బతో తప్పకుండా బల్బు వెలుగుతుంది అని చెప్పి సెటైర్లు వేశారు. రానున్న రోజుల్లో చంద్రబాబు గారు విశాఖ మన రాజధాని అని అన్నా ఆశ్చర్యపోనవసరం లేదు, ఆ విషయంలో కూడా యూటర్న్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు, ఇది అందరికీ అలవాటే అయిపోయింది. ఖచ్చితంగా షాక్ తినేది మాత్రం అమరావతి వాసులే, ప్రజలైతే పెద్దగా తినరు. ఇప్పటికే వారి నుండి వారిని మొత్తం ఒక నడి సముద్రంలో ముంచేసి తెలుగుదేశం పార్టీ చాలా దూరం వచ్చేసింది. ఇక యూటర్న్ తీసుకోవడం ఒకటే మిగిలింది. త్వరలోనే ఆయన అమరావతి విషయంలో కూడా యూటర్న్ తీసుకోబోతున్నారు అని చెప్పి వైసీపీ ఎమ్మెల్యే రోజా గారు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారుతున్నాయి. మరి నిజంగా అమరావతిపై కూడా చంద్రబాబు గారు యూటర్న్ తీసుకుంటారా, జై విశాఖ అని అంటారా? అదే కనుక జరిగితే అమరావతి రైతులు చేస్తున్న ఉద్యమానికి ఒక గట్టి షాక్ తగిలినట్టే అవుతుందా, ఏం జరుగుతుందో చూద్దాం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.